నమస్కారం అండి. ఈరోజు TV5 డిబేట్ జరిగినటువంటి అంశాల మీద నేను విశ్లేషణ చేస్తూ ఉన్నాను. నా పేరు వై చిన్నకేశ్వరరెడ్డి. ఏదైతే రవిశంకర్ మీద దాడి జరిగిందో దాని మీద మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని, అదేవిధంగా కుండబద్దలు కొట్టేటువంటి సుబ్బారావు గారు, ఇంకా మిగతా ప్రముఖులు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఫోరం కూడా మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మనకు న్యాయం చేసుకున్నామని చెప్పుకుంటూ ఒక అడ్వకేట్ గారిని డిబేట్లో పాల్గొనడం జరిగింది. ఇక అడ్వకేట్ గారు చెప్తూ మనకు సిఆర్పి ఒకటి, సిఆర్పి ఐపీసీ ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి, మనకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మనకు హక్కులు ఉన్నాయి, కోర్టు ద్వారానే చేసుకోవాలి తప్ప వేరే విధంగా లేదు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీరు అలాంటి సమస్యల గురించి చెప్తే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే కుండల బద్దల కొట్టే వాళ్ళ అటువంటి సుబ్బారావు గారికి, ఇంకా మిగతా సామాన్యాలకు అన్నీ కూడా TV5 అవగాహనిస్తూ, ఎవరైనా పోలీస్ వారు వస్తే మీరు ఖచ్చితంగా అడగండి, ఐడెంటిటీని అడగండి, అదేవిధంగా మేము ఎఫ్ఐఆర్ అడగండి, ఇవన్నీ అడగండి అని చెప్తూ ఉన్నారు. ఓకే, ఇది చట్టాలు పేపర్ మీదనే ఉంటాయి కానీ వారి ముందర నడవు. ఇక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చారా, తెలంగాణ పోలీసులు వచ్చారా, అదేవిధంగా పోలీసులు వస్తే రాష్ట్రం నుంచి రాష్ట్రం వచ్చిన కరోనా లాక్డౌన్ ఉంది, ఎలా వస్తారు అనే దాని మీద కూడా మనము గమనించాలి. గతంలో ప్రజల కోసం కొట్లాడినటువంటి, ఉచితంగా లేదా చాలా కమ్యూనిస్ట్ భావాలతో తారక భద్రకారం గారు చాలా పుస్తకాలు రాశాడు, అదేవిధంగా ప్రజల కోసం కొట్లాడ చేశాడు. ఇక మనము ముఖ్యంగా TV5 శ్యామశివర వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము SC ST మైనార్టీ BCలకు సహాయ సహకారాలు, వాళ్ళ హక్కులను నష్టాలను చేయడాని కోసం మేము TV5ను మేము జర్నలిస్ట్గా పనిచేస్తున్నామని చెప్తూ ఉన్నాడు. మాకు అక్కడ ఒక సెంటు భూమి లేదు. అదేవిధంగా గుంటూరులో కరోనా కేసుల గురించి చెప్తే అది పాజిటివ్గా తీసుకోవాల్సింది, పోయి నెగిటివ్గా తీసుకొని మా మీదనే చట్టాలు చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక మనకు ఏదైతే ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులు టీఎస్ అండ్ ఏపీలో వాళ్ళు ఎవరు చెప్పిన మాట వినరు, సీతయ్యలాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. అయినా మనము దాని గురించి వాళ్ళు ఏమన్నా కూడా ఈ జర్నలిస్ట్ మిత్రులు ఎవరు కూడా తిరిగి విమర్శించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎథిక్స్ అనేది, నైతికత అనేది ఎవరిలో కూడా లేదు కాబట్టి ఆ విధంగా జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ప్యారెంట్రోన్ జ్వరం మన వెంటే ఉంటుంది, ఇది రొటీన్ వర్క్ అని చెప్తే దాని మీద పెడర్థం తీసి దాన్ని నానాక విధాలుగా సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా అడుగుతున్నారు, ఒక ఎంపీ గారు, ఒక వైఎస్ఆర్ ఎంపీ గారు 20 కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు, దాని మీద వాళ్ళు కేసు పెడితే కేసు అవుతుందా అని. ఇక్కడ అయినాయి కదా, సంబంధం లేనివటువంటి కేసులు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పెట్టినా అవుతాయి, అదే ప్రతిపక్షాలు పెడితే కావు. అది జగమెరిగిన సత్యం కదా. మన ఉమేష్ చంద్ర గారు, అడ్వకేట్ గారు మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్నీ కూడా పారదర్శకంగా చేయాలని చెప్పినటువంటి వాళ్ళు ఈ వైలేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. అది కరెక్టు, కానీ ఏదైతే మన కోర్టులో అంతా నిజమే చెప్తామని చెప్పినటువంటి, ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా నిజాలు చెప్తున్నారా? ఎవరెవరు అనుకూలంగా అడ్వకేట్లు చెప్పడం ఆ విధంగా జరుగుతుంది, అది నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇక మనకు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడానికి, రాజ్యాంగ ప్రకారం విధులు నిర్వహించడానికి రాజకీయ నాయకులతో పాటు IAS IPS అధికారులు కూడా మనకు పని చేస్తున్నారు. కొంతమంది హానెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఏది రూల్ ఎలా ఉంటే అలానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము వాళ్ళను ఏమాత్రం కూడా అనుమానించాల్సిన పని లేదు.
వాళ్ళు కేవలం జీతం కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళు బ్యూరోక్రసీ అంటే వారు కూడా వాళ్ళకు కూడా హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఇంకా కొన్ని ప్రలోభాలకు లొంగి ఈ మీడియాలు చేయడం అనేది కరెక్ట్ కాదా అని అడుగుతున్నాను. ఇక్కడ జవహర్ రెడ్డిని కుండల మధ్యలో వారు మాట్లాడుతూ ఆయన చెప్పిన దాన్ని నేను ఒక ఖచ్చితంగా ఆయన్ను అప్రిషియేట్ చేస్తాను. కుండబద్దలు గారు ప్రకృతిని నాశనం చేస్తున్నారు కంటే ఇలాంటి జబ్బులు వస్తున్నాయని ఒక మాట చెప్పాడు. అది యథార్థమైన విషయం. ఎందుకంటే పర్యావరణంను విధ్వంసం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రకృతిని ఏదైతే కొండలు గుట్టలు అన్నీ నాశనం చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా వస్తున్నాయని మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వాళ్లకు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టాలి, ఎప్పుడు రాజధానిని వైజాగ్ తరలించాలనేదే ఉందని చెప్తున్నారు. ఇది యథార్థం. ఎందుకంటే మనము రవిశంకర్ గారిని ఎవరైతే మనకు ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ ఉన్నారో ఆయన ఒక రకమైనగా తొలగించడం, మళ్ళీ కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళతోటి ఎలక్షన్స్ తొందరగా జరపాలన్నది ఒక ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇక వారికి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ ప్రతిపక్షాల వాళ్ళను చాలా ఉతికారేస్తున్నారని చెప్తున్నారు. అది ఓకే. దుర్గా ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు తెలంగాణ మిత్రులకు తెలంగాణలో ఏదైతే మీడియా మిత్రులకు మీకు కేసీఆర్ కూడా తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే మీరందరూ తెలుగుదేశంలో పని చేసినటువంటి వాళ్ళు, మీరందరూ హిట్లర్లు కూడా గత కనుమరుగైపోయారన్నారు. ఇప్పుడు ఏది చెప్పినా వినాలి.